ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మనం సేవిస్తున్న దేవుడు బహు అద్భుతమైన వాడు, మహాజ్ఞానము గలవాడు. ఆ జ్ఞానము కలిగిన దేవుని దగ్గరకు వచ్చి మనకున్న సమస్య ఏదైనా సరే అప్పగించినట్లయితే అద్భుతంగా జవాబు ఇవ్వగలడు. ఒకరోజు ఒక అతి తెలివి గలవాడు దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి దేవుడిని అడుగుతున్నాడు, దేవుడా ఏమడిగినా నువ్వు ఇస్తావని నాకెందుకో నమ్మకం, అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది కదా. అయితే ఒక పంచే దేవా, ఏమిటి, నా భుజాన ఎప్పుడూ కూడా డబ్బు సంచి ఉండాలి. ఏ సంచి ఉండాలి? డబ్బు సంచి ఉండాలి. అంతేకాదయ్యా, ఓ పెద్ద వాహనం ఉండాలి, ఒక పెద్ద వెహికల్ ఉండాలి. అంతేకాదు, నా చుట్టూ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఉండాలి. ఇదేం పనికిమాలిన కోరిక? అదేమిటో దేవుడు అన్నాడు, సరే అన్నాడు అని చెప్పి వాడిని దీవించాడంట. అంతే, వెంటనే భుజానికి డబ్బు సంచి వచ్చేసింది, పెద్ద వాహనం వచ్చేసింది, చుట్టూ స్త్రీలు కూర్చున్నారు. వాడు తను తను చూసుకుంటే కండక్టరు ఎవరు, డబ్బు సంచి, పెద్ద వాహనం, చుట్టూ స్త్రీలు. ఒక అతి తెలివి కలవాడి వేసిన ప్రశ్నకు దేవుడు అంత అద్భుతంగా క్షణంలో జవాబిస్తే, నీ కష్టంలో, నీ సమస్యలో, నీ దుఃఖములో, నీ కన్నీటిలో నా ప్రభువును జవాబు అడిగితే శ్రేష్టమైన దాన్ని ఇవ్వడంటారా? అద్భుతమైన జవాబు ఇవ్వడంటారా? సహోదరులు, సహోదరులు, ఈరోజు మీకు ఒక విషయం తెలుసా? ఈ వయసులో ఈ పరిచర్య, ఈ వయసులో ఈ సంఘం, ఈ వయసులో ఈ స్థలం, ఈ వయసులో ఇంత అద్భుతమైన సేవ ఒక సతీష్ కుమార్కి సాధ్యమంటారా? కాదండి. మరి ఎలా సాధ్యమైంది? సతీష్ కుమార్ సేవించే దేవుడు బహు అద్భుతమైన వాడు. సతీష్ కుమార్ సేవించే దేవుడే నువ్వు సేవిస్తున్న దేవుడు కూడా. నీ పట్ల కూడా దేవుడికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. సతీష్ కుమార్ వలె నువ్వు కూడా దేవుణ్ణి సేవిస్తే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా, నాయన నాయన, ఈ మందిరం వెనుక నీవు కనపరిచిన జ్ఞానం కొరకే వందనాలు. ఈ మందిరాన్ని ప్రభువ మీరు దీవించినందుకు స్తోత్రాలు. అలాగే ప్రేమను పంచే మందిరముగా దినదినము అభివృద్ధి పరుస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ మందిర యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసే ప్రయాసపడే ప్రతి ఒక్కరిని నూరంతలుగా దీవించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.